హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్లీ మా నేటివ్ ప్లేస్లోనే నేను స్వయంగా ఇంటి దగ్గరలోనే బ్యాంబూ చికెన్ రెసిపీ అయితే తయారు చేసుకుని తినేస్తాను. చాలా రోజుల నుంచి తినాలి అనుకుంటున్నాను. బయట అక్కడ ఇక్కడ తినే బదులు నేనే ఓన్గా తయారు చేసుకుని తింటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఓకే, ఇదే ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ అయితే ఇదే అనమాట. చివరిదాకా చూడండి ఫ్రెండ్స్, నాతో పాటు 3-4 చిల్డ్రన్స్ అనేది యాడ్ అయ్యారు. వాళ్ళు కూడా టేస్ట్ చేస్తే తిన్నది అయితేనే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సబ్స్క్రిప్షన్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోదు. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, బ్యాంబో చికెన్ కారుస్తున్నాను. ఐ థింక్ 5 ఇయర్స్ అయిందనమాట నేను బ్యాంబో చికెన్ తిని. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎందుకో తినాలనిపిస్తే స్వయంగా నేనే దాన్ని కాల్చుకొని తినడానికి ప్రయత్నం చేస్తున్నాను. బ్యాంబో చూసారు కదా, బ్యాంబోను అగ్గులో వేసి మొత్తం బ్యాంబో చికెన్కి సంబంధించిన రెసిపీస్ అన్నీ మిక్స్ చేసేసి బ్యాంబోలో గట్టిగా కూరేసి ప్యాక్ చేసి కాల్చేస్తున్నాను. నాకు ఓన్గా సంథింగ్ కొన్ని ఏంటంటే కొన్ని ఇష్టమైన ఫుడ్ ఏంటంటే నాకే స్వయంగా వండుకొని తినాలంటే కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. అందుకని ఫ్రెండ్స్, అంతేకాకుండా బ్యాంబో చికెన్ అనేది మీరు చాలామంది టేస్ట్ చేసే ఉంటారు, బట్ ఓన్గా కుక్ చేసుకొని తినడానికి ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుంది. మేబీ కుక్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చూస్తాను.
నోరు కాలిపోతుంది. సూపర్ ఉందండి, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉంది, బాగుందా? నేను కూడా దీంతో పాటు ఒక పీస్ తీసుకున్నాను, ఇప్పుడు తింటున్నాను. ఎలా ఉంది, గట్టి చెప్పాలి, బాగుందా? Thank you friend, thanks for watching, bye, see you again.